ఈ రోజు హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ బెయిల్ కూడా నేను అనుకోవడం ఏంటంటే ప్రభుత్వం ఈ బెయిల్ తీసుకుని కూడా అంటే ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పడే పరిస్థితి దేవాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా మాకు సమాచారం తెలిసింది. అంటే నిన్న లిక్కర్ కేసులో కొత్తగా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం మరి నిన్న కూడా కొంత సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం అయింది. ఏదైనప్పటికీ కూడా హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఈ పీటీ వారెంట్స్ కానీ ఇవి కానీ ఇచ్చినా కూడా అరెస్ట్ చేయడం అనేది జనరల్గా న్యాయ వ్యవస్థ జరగదు. అటు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద మరి లోయర్ కోర్టు మరి ఎటువంటి చర్య తీసుకుంటే చూడాలి, అది వేరే అంశం. రెండో అంశం ఏంటంటే ఈ 4 వారాల బెయిల్ అనేది 28 నవంబర్ 2023 5 గంటలకి మళ్ళీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఇద్దరు షూరిటీలు ఒక్కొక్కళ్ళు 1 లక్ష రూపాయలు గ్యారంటీతో ట్రయల్ కోర్టు ఏదైతే ఏసీపీ కోర్టులో ఉందో ఆ ఏసీపీ కోర్టులో ఇప్పుడు ఫర్నిష్ చేయాలి. రెండో అంశం ఆయనకి నచ్చిన హాస్పిటల్లో ఆయన ఖర్చుల మీద ట్రీట్మెంట్ తీసిన అవకాశం ఒకటి హైకోర్టు కలిగించింది. మూడోది ట్రీట్మెంట్ పూర్తిగా అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ వివరాలు దానికి సంబంధించిన అన్ని రికార్డులు కూడా సీల్డ్ కవర్లో రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్కి చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ బ్యాక్ టు ది జైల్ అంటే 28/11/2023 ఆ సీల్డ్ కవర్ని యథాతథంగా సూపరింటెండెంట్ రాజమండ్రి సెంట్రల్ జైలు ట్రయల్ కోర్టుకి అంటే ఏసీపీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసిందిగా హైకోర్టు కండిషన్ పెట్టింది. నాలుగో అంశం ఏంటంటే పిటిషనర్ అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ కేసు సంబంధం ఉన్న ఏ వ్యక్తితో కూడా ఇది డిస్కస్ చేయటం కానీ లేదంటే దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చెప్పడం కానీ చేయకూడదనేది కండిషన్స్. ఈ 5 కండిషన్స్తో ఇవాళ మరి 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మాకు సుప్రీంకోర్టులో ఏదైతే 17A మీద జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి మరి ఈ వారం కానీ నాకు తెలిసి 8వ తారీఖు లోపు ఆ జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేమందరం నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చే అవకాశం అయితే దాదాపుగా ఉందనేది న్యాయశాస్త్రంలో కొంత అనుభవం వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో మీకు మంచి జరుగుద్ది అనేది చెప్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా మేము తాడోపిడో తెలుసుకోదలుచుకున్నాం. ఇవాళ లిక్కర్ కేసు పెట్టారు వాళ్ళు. ప్రభుత్వం తరఫున ఒక మంత్రి అంటాడు చంద్రబాబు నాయుడిని బయటికి వచ్చే అవకాశమే లేదు, బయటికి మీరు బెయిల్ మీద వచ్చినా మళ్ళీ పీటీ కేసు వారెంట్లో మేము ఇంకో కేసులో అరెస్ట్ చేస్తాం కాబట్టి ఆయన బయటకు వచ్చే సమస్య లేదని చెప్పి ఒక మంత్రి చెప్పడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే కక్ష సాధింపు అనేది ఏ స్థాయిలో ఉంది. అసలు ఈ 4 వారాల బెయిల్ కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా అని కొంతమంది కూడా చెప్తున్నారు. ఆయనకు 4 వారాలు అవసరం లేదు, 1 వారం 2 వారాలు సరిపోద్ది కాబట్టి 4 వారాలు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దానివల్ల సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి
సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి కూడా వేసే అవకాశం ఉందా అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగా చెప్తున్నారు దీనికి. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన అతని సైకో మనస్తత్వంతో ఎంత కక్ష పూర్తిగా పోతున్నాడు అనేది ఇవాళ ఈ బెయిల్ ఆర్గ్యుమెంట్స్లో కనుక మనం విన్నట్టయితే వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటనేది స్పష్టంగా తెలుస్తుంది. నిన్న ఫైల్ చేసిన లిక్కర్ కేసులో ఎఫ్ఐఆర్ ఎప్పుడో 2015-17 జరిగిన లాస్ ఆఫ్ రెవెన్యూని ఇవాళ అంటే అక్టోబర్ 2023 వాళ్ళు రిపోర్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి అందుట్లో మొదటి ముద్దాయిగా ఆ రోజు కమిషనర్ని, రెండో ముద్దాయిగా అప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర గారిని, మూడో ముద్దాయిగా మరి చంద్రబాబు నాయుడు గారికి మూడో స్థానం ఎందుకు ఇచ్చారో అర్థం కాల. అన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యత అయినప్పుడు అక్కడ మరి మూడో ముద్దాయిగా ఎందుకు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పెట్టి నిన్న ఏసీబీ కోర్టులో దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఏ రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం. మేమైతే చాలా స్పష్టంగా ఉన్నాం, ఈ యుద్ధం ఏ స్థాయికైనా తీసుకెళ్తాం. అంటే లీగల్గా చేయాలా, రోడ్డు మీద చేయాలనేది అది ఎలాగ ఆయన బయటకు వస్తున్నారు కాబట్టి ఆయన ఆరోగ్యం కుదుటపడతా కనీసం నాకు తెలిసి ఒక వారం సమయం పడుతుంది. ఇవాళ కేడర్ అంతా కూడా ముఖ్య నాయకులంతా కూడా రాజమండ్రి వెళ్తున్నాం. ఇక్కడ ఏసీబీ కోర్టులో ఈ కావాల్సిన 100,000 రూపాయలు షూట్ అనేది మరి మా లాయర్లు దాని మీద అంశం మీద అది పూర్తి చేసి మరి ఆయన్ని అది పూర్తి చేసిన తర్వాత మరి ఇవాళ అవుతుందా లేదంటే సాయంత్రానికి అవుతుందా చూసి మరి ఆయన్ని విజయవాడ తీసుకురావాలని ఆలోచన ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి చూడాలనే ఆలోచన ఉంది. అది వచ్చిన తర్వాత ఆయన ఛాయిస్ ప్రకారం ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయనకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి ఆరోగ్యపరంగా, ముఖ్యంగా కంటి శస్త్రచికిత్స వెంటనే జరగాలని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఆయన కూడా గతంలో కాంట్రాక్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మాతో మాట్లాడినప్పుడు రెండో ఆపరేషన్ కూడా వెంటనే చేయించుకోవాలని డాక్టర్స్ చెప్పారు. కొంచెం మనకు వెసులుబాటు రాగానే చేయిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి హెల్త్ రీత్యా జైల్లో ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడనేది ఒకాలెత్తికి వెళ్ళిచ్చిన వాళ్ళు చెప్తుంటే మాకు కూడా మానసికంగా కొంత బాధ వేసేది. ఎందుకంటే ఆయనకున్న నిబద్ధత ఆరోగ్యం పట్ల, ఆయనకున్న హెల్త్ కండిషన్ ఇవన్నీ కూడా మరి మనిషిని మామూలుగా అయితే కుంగదీస్తాయి. కానీ ఆయన మానసికంగా చాలా దృఢంగా ఉన్నాడు కాబట్టి వీటన్నింటిని కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ 4 వారాల బెయిల్లో ఆయన ఆరోగ్యం కుదుటపడి ఈలోపు సుప్రీంకోర్టు జడ్జిమెంటు మరి స్పష్టంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తుందని మేము నమ్ముతున్నాం. ఏదైనప్పటికి కూడా ఇవాళ రాష్ట్రం కాదు దేశ విదేశాల్లో కూడా అందరూ నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు నిజాయితీ గల నాయకుడు, ఈ తరాల్లో అటువంటి నాయకుడు మనకు దొరకడు, ఆయన మీద ఇటువంటి కక్షపూర్తమైన కేసులు పెట్టి చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి నష్టం, అతనే నష్టపోతాడని రాజకీయం ఎంత చెప్పినా ఈ సైకో ముఖ్యమంత్రికి మరి అదొక దాని ఏమంటారంటే పెసిమిస్ట్ ఆలోచన, ఎదుటివాడు బాధపడుతుంటే ఆనందించే ఆలోచన పరిస్థితి. ఆ మానసిక రోగానికి ఇక మందులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే వారం రోజులు సెట్ అవుతాడు, కానీ జగన్మోహన్ రెడ్డికి ట్రీట్మెంట్ లేదు. కానీ అటువంటి దుర్మార్గుడితో, అటువంటి సైకోతో, అటువంటి వాడితో రేపు ఎన్నికలు వెళ్ళటం అనేది మరి తప్పదు. ప్రజాస్వామ్యంలో మేము ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక అంగుళం కూడా మేము దాటలేదు. వైసీపీ నాయకుల ఆలోచన ఏంటి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానని వస్తే సిబిఐ వాళ్ళు 500 మంది పోలీసులు ఉండి లాండ్ ఆర్డర్ అవుద్ది రాష్ట్రంలో మీరు అరెస్ట్ చేస్తానని చెప్పి బెదిరించిన పరిస్థితి. మరి మేము ఎక్కడో కూడా రోడ్డు మీదకి వెళ్ళడం కానీ, ప్రభుత్వం అసలు ధ్వంసం చేయడం కానీ, లేదంటే ఇంకో రకమైన చర్యలు శాంతియుతంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా, మీరు ఎక్కడ కూడా ఎటువంటి అలారులు ధ్వంసం చేయొద్దు, న్యాయం ఆలస్యం తేవచ్చు కానీ చివరికి న్యాయం ఏం గెలుస్తుంది. కాబట్టి మీరు అహింస శాంతికి ఉండాలి తప్ప ఆవేశంగా పోయి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయటం, ప్రజలను ఇబ్బంది పడతం చేయొద్దని స్పష్టంగా పదే పదే మొదటి 10 రోజులు ములాఖాతు కవరంలో వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. దానివల్ల మనలో కూడా చాలామంది ఆవేశాన్ని అణుచుకుని ఆయన మాటను ఫాలో అయ్యే డిసిప్లిన్ ఈ పార్టీలో ఉంది కాబట్టి మేము కూడా ఎక్కడ అటువంటి చర్యలకు పాల్పడలేదు. ఏదైనప్పుడు కూడా ఇవాళ ఆరోగ్యరీత్యా 4 వారాలు బెయిల్ నుంచి రావడం, మరి ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని మేము ఆ దేవుణ్ణి, అన్ని దేవుళ్ళని మేము మా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సుప్రీంకోర్టులో కూడా 17 మీద చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఆశిస్తూ ఎవరైతే ఈ ప్రాసెస్లో ఈ 53 రోజుల
దీంట్లో మరి ఆయన ఆరోగ్యం గురించి కానీ ఆయన గురించి కానీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకి నివాళులు అర్పిస్తూ ఆల్రెడీ భువనమ్మ గారు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మనం ఆదాసం జరుగుతుంది. మరి అటువంటి వారికి మా పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఇంకా మిగతా కార్యకర్త కానీ నాయకులు కానీ ఈ సందర్భంగా ఎవరైతే వారి వారి సేవలు పార్టీకి వినియోగించారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా ఈ ప్రహసనంలో మరి పార్టీకి అన్నదండలుగా ఉండి ఈ విషయాలను ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇది టెక్నికల్ అంశం, ప్రజలకు అర్థం కాదు. అవినీతి అంటే ఏంటి? లాలూ ప్రసాద్ యాదవ్ గారు పశువుల మేతలో రూపాయి దాన్ని 10 రూపాయలకి కొన్నాడు, అలాగే సురేష్ కల్మాడి ఏషియన్ గేమ్స్లో 100 రూపాయలకు అద్దెకొచ్చే ఫ్రిడ్జ్ని రోజుకి 2000 రూపాయలకి అద్దె తీసుకున్నాడు. ఇటువంటి అవినీతి అనేది చక్కగా ప్రూవ్ అయింది, ప్రజలకు అర్థమైంది. కానీ ఇక్కడ లేని అవినీతి, అసలు స్కిల్ డెవలప్మెంట్లో ఏం అవినీతి ఉందో ఇంతవరకు చెప్పలేకపోయారు. ఫైబర్ నెట్లో ఏం అవినీతి ఉంది, డబ్బు ఎవరికి ఇంతవరకు చెప్పలేకపోయారు. అసలు 1000 రింగ్ రోడ్డుకి అవినీతి అంటకట్టారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా లిక్కర్ మీరు 2015-17 సంవత్సరాల్లో మీరు చేసిన లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఈ ఎదవ చేసిన ప్రజావేదిక వల్ల ప్రభుత్వానికి 10 కోట్లు నష్టం వచ్చింది. మరి వీటి మీద కేసు పెట్టాలి కదా. రాజధాని వల్ల 8 కోట్లు నష్టమైనాయి. ఎప్పుడో 2015-17లో మీరు లిక్కర్ పాలసీ వల్ల నష్టం వచ్చిందని చెప్పి 2023లో కళ్ళు తెలిసారు ఎదవలో. కాబట్టి ఇటువంటి విధానాల వలన ఎక్కువ కాలం మనం అయితే ఎప్పుడు నిజాయితీ మొదట కష్టపడుతుంది, కానీ చివరికి నిజాయితీ ధర్మం కలుస్తా నమ్మకంతో మేము ఉన్నాం. ఆ విధ డైరెక్షన్లో పనిచేసాం. ఏదైనా మిత్రులందరూ కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.